ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అనుదిన దైవ కృప కార్యక్రమం ద్వారా దేవుని మాటలు వింటున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. నా దేవుని కృప మీకు తోడై ఉండునుగాక. ఆమేన్. లేవియా కాండము 11వ అధ్యాయం 45వ వాక్యాన్ని చదువుకుందాం. నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడి అని వాక్య భాగంలో రాయబడి ఉంది. ఈ వాక్యాన్ని బట్టి మనం ఆలోచన చేస్తే నేను పరిశుద్ధుడను అని చెప్పగలిగిన ధైర్యం ఎవరికి చెప్పండి. మనలను ఆయన ప్రేమించే దేవుడు గనుక, మనలను ఆయన సృష్టించిన తండ్రి గనుక, ఆయన పిల్లలమైన మనము కూడా పరిశుద్ధులంగా ఉండాలి అని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. ఆయన పరిశుద్ధుడు గనికే నేను పరిశుద్ధుడను అని ధైర్యంగా చెప్పగలుగుతూ ఉన్నాడు. మరి లోకంలో ఉన్న తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలను చూసి వీడు నాలాగా ఎదగాలి, నాలాగా ప్రయోజకుడు కావాలి, నాలాగా వీడు మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటూ ఉంటారు. మరి తల్లిదండ్రులుగా వారికి ఉన్న స్థితిని బట్టి ఇంకా నా పిల్లలు నాకంటే మంచి స్థితిలో ఉండాలి అని కోరుకుంటారు. గాని ఎవరు తక్కువ స్థితిలో ఉండాలని ఆశపడరు. మంచి స్థితిలో నిలబెట్టడానికి తల్లిదండ్రులు పిల్లల్ని ప్రేమిస్తున్నారు గనుక కొన్నిసార్లు హెచ్చరిస్తారు, గద్దిస్తారు, శిక్షిస్తూ ఉంటారు. ఎలాగైనా వారిని మంచి మార్గంలో నడిపించాలి అని తప్పిపోతున్న వారిని సరిచేస్తూనే ఉంటారు. మరి తల్లిదండ్రులు అనుకున్న మంచి స్థితిలో పిల్లలు నిలబెట్టేంత వరకు కూడా ఎన్నో ప్రయత్నాలు తల్లిదండ్రులు చేస్తూ ఉంటారు. అలాగే మన తండ్రి అయిన దేవుడు కూడా మనలను పరిశుద్ధులంగా ఉండడానికి ఆయన పిలిచాడు. అందుకే మనము పరిశుద్ధమైన అలంకారము ధరించుకుని ఆయనకు నమస్కారం చేయాలి. అంటే పరిశుద్ధమైన అలంకారముతో ఆయనను మనం సేవించే వారంగా ఉండాలి. మరి ఆయనను మనం సేవిస్తున్నప్పుడు కొన్నిసార్లు మనకు ఆయన శిక్షించే అనుభవాలు ఎదురవుతూ ఉంటాయి. పరిశుద్ధతలోంచి మనం తప్పిపోతున్నప్పుడు ఆయన మనల్ని శిక్షించే అనుభవాలు కొన్ని మనకు కనబడుతూ ఉంటాయి. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు గనుక ఆయన పరిశుద్ధతలో మనం నిలబడాలని ఆయన ఆశపడుతున్నాడు గనుక మనలను కొన్నిసార్లు ఆయన గద్దిస్తూనే ఉంటాడు, హెచ్చరిస్తూనే ఉంటాడు, కొన్నిసార్లు మనల్ని శిక్షిస్తూ ఉంటాడు. ఆ శిక్ష మనకు వ్యాధి రూపంలోనైనా రావచ్చు, బాధ రూపంలోనైనా రావచ్చు, మనుష్యుల రూపంలోనైనా రావచ్చు. అప్పుడు నీవు దేవుడు నన్ను ప్రేమిస్తే నన్నెందుకు ఇంతలా శిక్షిస్తున్నాడు అని ఆయన ప్రేమను నువ్వు దూషించకుండా నువ్వు పడిపోతున్న స్థితిని గమనించుకుని పరిశుద్ధతలో నిలబడడానికి ప్రయత్నం చేయాలి. ఆయన శిక్షను నువ్వు తృణీకరించకుండా ఉండాలి. నీకు ఎదురవుతున్న కొన్ని బాధాకరమైన అనుభవాలు ఆయన ప్రేమకే సూచన గాని ఆయన కోపానికి సూచన కాదు అని నువ్వు గుర్తెరగాలి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 10వ వాక్యంలో రాయబడిన మాట ఏమిటంటే, మనము పరిశుద్ధతలో పాలు పొందవలెనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు అని. ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన మనల్ని శిక్షించేది మన మేలు కొరకే అని మనం గమనించాలి. ఆయన పరిశుద్ధతలో మనం నిలబడాలని ఆయన మనల్ని శిక్షిస్తున్నాడు అని మనం గుర్తించాలి. కాబట్టి ఆయన ప్రేమను అపార్థం చేసుకోకుండా, ఆయన శిక్షను తృణీకరించకుండా పరిశుద్ధ ఆత్మ దేవునికి నిన్ను అప్పగించుకోగలిగితే ఆయన వలె పరిశుద్ధంగా నిన్ను నిలబెడతాడు. ఆయన కుడిపార్శ్వంన నిన్ను కూర్చుండబెడతాడు. ఆయన ఆత్మ నడిపింపుకు నీవు నేను మనమందరము కూడా అప్పగించుకుందము గాక. ఆయన శిక్షను తృణీకరించకుండా మనమందరము కూడా ఆయన శిక్షను అంగీకరించుదము గాక. ప్రార్థన. పరిశుద్ధుడవైన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీవు పరిశుద్ధుడవని, మేము కూడా పరిశుద్ధులంగా మార్చబడాలని మీరు మమ్మల్ని శిక్షిస్తున్నారని మాకు తెలియపరుస్తూ వచ్చారు. అందును బట్టి నీకు స్తోత్రం నాయన. నీ శిక్షను అంగీకరించి సరిచేసుకుని పరిశుద్ధతలు నిలిచి ఉండే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి. పరిశుద్ధతలో ఒక్కొక్కరిని మీరు నిలబెట్టండి. ఈ మాటలు విన్న నిబిడలందరినీ మీరు పేరు పేరున దీవించండి ప్రభా. నీ ప్రేమను అపార్థం చేసుకోకుండా అర్థం చేసుకుని ప్రభా, నీ ప్రేమకు నీ శిక్షకు లోబడి ప్రభా నీ కుడిపార్శ్వం మందు కూర్చుండడానికి అర్హతను సంపాదించుకుని ఆ భాగ్యాన్ని ఈ భూలోకంలో ఉండగానే నీ బిడ్డలందరికీ మీరు దయచేయండి ప్రభా. నీ వలె పరిశుద్ధులంగా ప్రతి ఒక్కరూ మార్చబడినట్లుగా మీరే కృపననుగ్రహించి కార్యాలు జరిగించమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్.